ने साक्ष्यमेंटे ना मेज 3 इयर्स अल्लर तिगनी हास्पिटल लेड़ने मंदी एंतना प्रयोजन लेते समय द्वारा नैन अयगार गुरी विना विन तरवा डैली तन ओक मेसेज प्रति रोज़ू विना विन तरह ना चाल धैर्य पुटी अयगार दी वेली प्रेयर चुंटे देवड़ खचिता गर्भफल नम्मा अच्छे हैदराबाद वेलाना ने चाल प्रयत्न चसा नैन अच्छे मैं प्रार्थना मैं देवनी कनिकरा बटी देवाति देवनी महाकृपन बटी अयगारने देवड़ कोत्तगूडेम तीसुकुरावडम जरिगिंदी 2021 मार्च मोट्टमोदटि सारिगा अयगारु कोत्तगूडेमलो प्रेयर पेट्टारंडी आ प्रेयर की नेनु अटेंड अय्यानु आ प्रेयर की अटेंड अयिनप्पुडु ना भर्त नेनु एंतो दुःखंतो वच्चामंडी निजंगा मेमु एंतो वेदनतो उन्नामु एंतो अवमानंतो अप्पटिकि बाबु नाकु लेडु డాక్టర్స్ అయితే అన్నారు మీకు నేచురల్ గా పిల్లలు పుట్టారండి మీరు మెడిసిన్స్ వాడినా గానీ అతి కష్టమే అన్నారు అయితే ఆ టైం లో నేను అయ్యగారు నేను ఒక వైద్యానికి వెళ్తున్నా వైజాగ్ వెళ్తున్నాను మరి ఆ ప్రయత్నం ఫలించలాగున మీరు నా కొరకు ప్రయత్నం చేయండి అంటే అయ్యగారు ఒక మాట ఇచ్చారండి అమ్మా నీ ఆశ భంగము కానేరదు దేవుడు నీకు నిజంగా ఒక బాబుని ఇస్తాడు నువ్వు ఖచ్చితంగా వచ్చి సాక్ష్యం చెప్తావమ్మా అన్నారండి నిజంగా आयगारी प्रार्थना आयन नोटिवाकु नाकु चक्कटि मगपिल्लानि इच्चाडंडि निजंगा आ देवाति देवुनिकि एमि इच्चिन आयन रुणं नेनु तीर्चुकोलेनु अंत मात्रमे कादु नेनु उद्योगं चेस्तानंडि डेलिवरी अयिन 1 मंथ के नेनु उद्योगंलो जॉइन अय्यानु एंदुकंटे प्रेग्नेंट पीरियड अंता कूडा बेड रेस्ट अन्नारु आ टाइम लो कूडा बाबुकि एन्नो समस्यलु ब्रेन लो कणुतुलु अय्यायनि चेप्पडं जरिगिंदि अयिते आयगारु आ टाइम लो कोत्तगूडेम लो प्रेयर अटेंड अय्यानु అది కూడా నేను మెట్లు పైన ఎక్కలేక వెహికల్ దగ్గర నేను నిలబడి ఆయగారితో ప్రేయర్ చేయించుకొని అప్పుడు ఆయగారు ఎప్పుడూ కూడా ఒకే మాట అనేవాళ్ళు అమ్మా నీ బిడ్డకి లోపల ఏం కాదు డాక్టర్లు అవి ఇవి రిపోర్ట్ చూపించి భయపెట్టిస్తారు ఈ బిడ్డ నీకు దేవుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ కాబట్టి నువ్వేం భయపడకు అని చెప్పేవాళ్ళు నిజంగా ప్రతిసారి నేను రిపోర్ట్ పట్టుకొని వెళ్తే ఎంతో భయపడి అయ్యగారేంటి ఇంత చిన్న మాట అనేస్తున్నారు ఏదైనా ఒక మంచి వాగ్దానం ఇస్తే బాగుంటది కదా అనుకునేదాన్నండి కానీ నిజంగా ఆ గాడ్ గిఫ్ట్ అన్న మాటలోనే చాలా ఆశీర్వాదం ఉన్నది బిడ్డ పుట్టిన తర్వాత నాకు అర్థమైందండి ఎందుకంటే బిడ్డ పుట్టిన ఒక 2 మంత్స్ వరకు కామెర్లు అసలు తగ్గలేదన్నమాట ఆ టైంలో కూడా చాలా భయపడి అయ్యగారు అప్పుడు చెప్పిన ఆ ఒక్క వాగ్దానాన్ని బట్టి ప్రతిసారి ప్రార్థన చేసుకునేదాన్ని ఎందుకంటే ఇది గాడ్ గిఫ్ట్ కాబట్టి దీని ఏది కూడా ఏ వ్యాధి ఏ డిసీజ్ కూడా దీని ముట్టదని ఎంతో విశ్వాసంతో ప్రేయర్ చేసుకునేదానండి నిజంగా ఇప్పటికీ నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నానంటే అయ్యగారి యొక్క ప్రార్థన నేను ఆయన యూట్యూబ్ లో వింటున్న ఆ యొక్క మెసేజ్ ధైర్యమే నన్ను బ్రతికిస్తుందండి చూడండి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక ఈ బిడ్డకు గర్భఫలము లేని సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు బిడ్డ విశ్వాసము ద్వారా గొప్ప కార్యము చేసాడు మరి దేవుడు ఇచ్చిన మాట ప్రకారం కుమారుని ఇచ్చి ఆ బిడ్డ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం హల్లెలూయా